బాలకృష్ణ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా రచ్చ. ఎన్నికల వేళ టీడీపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్టీఆర్ వర్ధంతి వేళ కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి బాలకృష్ణ మధ్య గ్యాప్ కొనసాగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. దీనికి కొనసాగింపుగా ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా మరో ఘటన చోటు చేసుకుంది. ఇది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమవుతోంది. ఎన్టీఆర్ కు తారక్ నివాళి అర్పించే సమయంలో సీఎంసీఎం నినాదాలతో ఫ్యాన్స్ హోరెత్తించారు. టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి నేడు. ఈ రోజు ఉదయం జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి వర్ధంతి నాడు తారక్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పిస్తారు. అదేవిధంగా నివాళి అర్పించేందుకు తారక్ వచ్చిన సమయంలో పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. తారక్కు మద్దతుగా నినాదాలు చేశారు. సీఎంసీఎం అంటూ స్లోగన్స్ ఇచ్చారు. కానీ తారక్ ఎక్కడా స్పందించలేదు. అప్పటికే ఘాట్ వద్ద భారీ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ కు అనుకూలంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నందమూరి కుటుంబ సభ్యులతో పాటుగా నందమూరి బాలకృష్ణ తన తండ్రికి నివాళి అర్పించేందుకు అక్కడికి చేరుకున్నారు. బాలకృష్ణ అక్కడ నుంచి వెళ్లిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. బాలకృష్ణ సూచనల మేరకే వీటిని తొలగించారనే ప్రచారం జరుగుతోంది. దీనిపైన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా దూరంగా ఉంటున్నారు. విజయవాడలో హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు, అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై చంద్రబాబు కంటతడి పెట్టిన సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ స్పందనపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబు పాల్గొన్న సమావేశాలతో పాటు టీడీపీ సభల్లో తారక్ అభిమానులు తమ హీరో జెండాలతో ప్రదర్శనలు చేస్తున్నారు. తారక్ సీఎంసీఎం అంటూ నినాదాలు కొనసాగిస్తున్నారు. ఇక చంద్రబాబు అరెస్టు సమయంలోనూ తారక్ స్పందించకపోవడం పైన నాడు బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఇప్పుడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలయ్య సూచనలతోనే తారక్ ఫ్లెక్సీలను తొలగించారనే ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది. అయితే ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారంతో బాలకృష్ణకు సంబంధం లేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇటు ఏపీలో ఎన్నికలకు సిద్దమవుతున్న సమయంలో చోటు చేసుకుంటున్న ఈ బొరుసు పరిణామాలు రాజకీయంగా ఆసక్తికరంగా మారుతున్నాయి.